శ్రీవారి ఆలయ ఆగమ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు ఆగస్టు 5వ తేదీ 2020 సంవత్సరంలో 4 మాడ వీధుల్లో తిరిగే వాహన ఊరేగింపు సమయాన్ని మార్పు చేయడంతో ఊంజల్ సేవ జరపడం లేదు. శ్రీవారి సాలకడ్ల బ్రహ్మోత్సవాలు 2 సంవత్సరాల తర్వాత సాధారణ పరిస్థితులలో 4 మాడ వీధుల్లో భక్తజనుల మధ్య విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఊంచల్ సేవను యథావిధిగా కొనసాగించేలా పెద్ద చీయర్ చిన్న చీయర్ స్వాములు, టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలి, ఆలయ ప్రధాన అర్చకులు సమిష్టి నిర్ణయం తీసుకుని పునఃప్రారంభించాలని అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఊంజల్ సేవ అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి వాహన ఊరేగింపుకు ముందు నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగించాలి. శ్రీవారి ఆలయంలో అనాదిగా జరుగుతున్నటువంటి సేవలను, కైంకర్యాలను, ఉత్సవాలను యథావిధిగా కొనసాగించాల్సిన బాధ్యత, పర్యవేక్షించాల్సిన బాధ్యత పెద్దజీయర్ చిన్నజీయర్ స్వాములపై ఉంది. వారి ఆదేశాల ప్రకారం ఆలయ అర్చకులు సేవలను యథావిధిగా కొనసాగించాలి. సాధారణ పరిస్థితుల్లో కూడా అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభం, ముగింపు, వివిధ రోజుల్లో జరిగే వాహనాల వివరాలను ప్రముఖులకు, భక్తులకు తెలిసే విధంగా తయారు చేసిన ఆహ్వాన పత్రికలో సైతం ఊంజల సేవ ప్రస్తావన లేకపోవడం శోచనీయమని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఊంజల సేవ కొరకు అలంకరించిన ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి ఆ తర్వాత వాహన మండపానికి తీసుకెళ్లి రోజువారీ వాహన సేవలకు సకాలంలో ప్రత్యేకంగా అలంకరించి 4 మాడ వీధుల్లో వాహనంపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమని అన్నారు. అదేవిధంగా పెద్దజీయర్ చిన్నజీయర్ గారికి శ్రీవారి భక్తుల తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తున్నానండి. కరోనా సమయంలో మీరు అన్నీ కూడా ఏకాంతంగా చేశారు, ఉత్సవాలు కానీ ఊంజల్ సేవలు కానీ. ఈరోజు కరోనా తర్వాత మొదటిసారి 3వ సంవత్సరం, 2 సంవత్సరాలు జరగలేదు కాబట్టి ఈసారి ఎంతో వైభవంగా విద్యుత్ దీపాలంకరణతో తిరుమల తిరుపతిని అత్యద్భుతంగా తయారు చేశారు. మరి స్వామివారి సన్నిధిలో ఆలయం ముందు ఊంజల సేవ జరిగేదండి. సహస్ర దీపాలంకరణలో అన్ని దీపాలు పెట్టి స్వామివారి ఊంజల సేవ జరిగిన తర్వాత ఆ మండపం నుంచి ఆ స్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తుల్ని మీరు మండపంలోకి తీసుకొని పోయి వాహన మండపంలోకి అక్కడ అలంకరించి ఆ తర్వాత వాహనం మీద పెట్టి 4 మాడా వీధుల్లో ఊరేగించేవారు. ఈరోజు ఊంజల సేవని ఎందుకు రద్దు చేశారు? నేను నిన్న ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి రద్దీ కారణంగా ఏమన్నా రద్దు చేశారనుకున్నాం, కానీ ఈరోజు కూడా మీరు ఊంజల సేవ నిర్వహించకుండానే నేరుగా ఈరోజు వాహనాన్ని హారతిచ్చి ప్రారంభించడం చూసి చాలా బాధేసింది. అనేక మంది, కోట్లాది మంది భక్తులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఊంజల సేవని మీరు నిలుపుదల చేశారు అని. ఖచ్చితంగా భక్తులకి సమాధానం చెప్పాలి. పెద్దజీయర్ గారు, చిన్నజీయర్ గారు, ఆగమ శాస్త్రంలో అనాదిగా ఊంజల సేవ అనేది వస్తూ ఉందండి స్వామివారికి. ఆ స్వామివారు సాయంత్రం పూట 1 అరగంట పాటు ఆ గోపురం ముందు భాగంలో భక్తులు, సాధ్యమైనంత మంది భక్తులు, ఈరోజు విశాలంగా ఉంది ఆలయం ముందు భాగంలో, దూరం నుంచి కానీ అదేవిధంగా SVBC ఛానల్ ద్వారా ఊంజల సేవను చూసి తరించేవారు. అత్యద్భుతంగా ఒక పక్క అన్నమయ్య కీర్తనలు, మరో పక్క స్వామివారిని ఆ ఉయ్యాలలో ఊపుతూ ఉంటే ఎంతో అత్యద్భుతంగా ఉండేదండి. కోట్లాది మంది భక్తులు టీవీలలో చూసేవారు. అలాంటిది లేకుండా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మీరెందుకు ఈరోజు పెద్దజీయర్లు, చిన్నజీయర్లు, అధికారులు చెప్పిన దానికి అన్నిటికీ సరే అంటున్నారు? మీరు ఖచ్చితంగా భక్తులకి సమాధానం చెప్పాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేస్తున్నానండి. ఊంజల సేవని దయచేసి కొనసాగించండి. భక్తుల రద్దీని సాకుగా చూపించి మీరు సేవల్ని రద్దు చేయొద్దండి. తిరుమల శ్రీవారి ఆగ్రహానికి గురి కావద్దండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవిందా.